రిక్వెస్ట్ చేస్తున్నాము శిరీష్ విషింగ్ యు ఆల్ ది బెస్ట్ నను నేను దాతున్నా నిల్దుకో అందరికీ నమస్కారం వచ్చిన మా బాలయ్యబాబు గారి అభిమానులు సినిమా ప్రేక్షకులతో పాటు నా ఫ్రెండ్స్ నాకు కావాల్సిన ఎంతమంది వచ్చారు మా నా ఫ్రెండ్ డైరెక్టర్ వశిష్ట మా గురుగారు పరశురామ్ గారు నా మిత్రుడు మారుతి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులు అందరికీ ఒక్కొక్కరు పేరు పేరుగా నా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫస్ట్ మా సినిమా గురించి మాట్లాడాలని స్టార్ట్ చేసింది మా డైరెక్టర్ రాకేష్ గారితో రాకేష్ గారు నాకు ఒక 5-6 ఏళ్ళుగా పరిచయం ఆయన 3వ సినిమా ఇది ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకుంటున్నాను ఫైనల్గా ఈ అవకాశం దొరికింది ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే ఇందాక డైరెక్టర్ అచ్చు చెప్పినట్టు పర్ఫెక్షనిస్ట్ అతనికి కావాల్సిన చాలా చూస్తాం చాలా సాఫ్ట్గా నిమ్మదస్సుడిలా ఉంటాడు కానీ పని రాక్షసుడు నా దగ్గరే కాదు అందరి దగ్గర నుంచి అలాగే పిండి పిండి పని చేయించుకున్నాడు సో సార్ అది డైరెక్టర్ ఒక గొప్ప లక్షణం థ్యాంక్ యూ ఎప్పుడైనా మిమ్మల్ని సినిమా చేసినప్పుడు ఇబ్బంది పెట్టుంటే సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను బట్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాకేష్ గారు సినిమా చూసాక ఇంకా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో మీకు అర్థం అవుతుంది ఎంత బాగా తీశారు సినిమా అని దాని తర్వాత నేను మాట్లాడాల్సిన మా మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు గురించి నాకు 2015-16 నుంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో అతనితో పనిచేద్దాం అనుకుంటున్నాను ఫైనల్గా ఈ సినిమాతో అవకాశం దొరుకుతుంది అచ్చు యువ్ డన్ అ గ్రేట్ జాబ్ ప్లస్ ఇప్పుడే కాకుండా మళ్ళీ మళ్ళీ నీతో సినిమాలు చేయాలి అనూప్ రూబెన్స్ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ మేమిద్దరు ఒక ఆల్బమ్లో మీద పనిచేద్దాం అనుకున్నాం బట్ కరెక్ట్ అయిన అవకాశం కుదరలేదు సో ఈసారి ఎలాగైనా బ్రదర్ నా కోసం ఒక సాంగ్ ఎట్లీస్ట్ చేసి పెట్టాలంటే వెంటనే ఒప్పుకుని మరీ వచ్చి చేసాడు ఒక పాట మా సినిమా కోసం మా సినిమాలో మాయారి అని సో ఐ లైక్ టు థ్యాంక్ అనూప్ ఫర్ దట్ ఇకపోతే మా డిఓపి తన్వీర్ ఇప్పటివరకు నేను చాలామంది సినిమా చూసినప్పటి నుంచి విజువల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు సో దాని వెనకాల ఉన్న కారణం తన్వీర్ సినిమా ఎడిటింగ్ డబ్బింగ్ చూసినప్పుడు అనుకున్నాను పర్లేదే మనం కూడా బాగానే ఉన్నాయి చూడడానికి బాగా చూపించాడు అనుకున్నాను సో ఆ క్రెడిట్ తన్వీర్కి వెళ్తుంది అండ్ మా సినిమాలో ఉన్న ఆర్టిస్టులు వెన్నెల కిషోర్ గారు కానీ ఇవాళ లేరు మన మధ్యన సునీల్ గారు కానీ వీళ్ళిద్దరూ చాలా సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళతో పనిచేయడం నాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాను సో ఈ సినిమాలో ఉండి వాళ్ళు నిజంగా ఆ కథతో కథని కామెడీతో ఎలివేట్ చేశారు అది కాకుండా పోసానే మురళీకృష్ణ గారు ఆయనతో కూడా నాకు 2వ సినిమా ఆయనతో పనిచేయడం అది కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా నాన్నగారుగా ప్లే చేసిన కేదార్ శంకర్ గారు మా మదర్గా ప్లే చేసిన ఆమెని గారు అలాగే హీరోయిన్ ఫాదర్గా ప్లే చేసిన పృథ్వీ గారు ఇలాగ చాలామంది ఆర్టిస్టులు మా సినిమాలో పనిచేశారు వాళ్ళందరికీ నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సినిమా విషయానికి వస్తే నేను ఎంత చెప్పినా నా సినిమా నేను నమ్ముకున్నట్టే ఉంటుంది డెఫినెట్గా మీరు అందరూ టీజర్ చూశారు సో సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలుసు 4వ నవంబర్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా చూడండి మా నాన్నగారితో ఇంతకుముందు నేను 2 సినిమాలు చేశాను కొత్త జంట శ్రీరస్తు సుమస్తు 2 విజయం సాధించాయి అలాగే ముచ్చటగా 3వసారి మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం అది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఈ స్క్రిప్ట్ని మాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు తమ్మారెడ్డి భరద్వాజ గారికి అండ్ సెట్లో ఉండి అద్భుతంగా నిర్మించిన మా ధీరజ్కి ప్రొడ్యూసర్ విజయ్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను లాస్ట్లీ మా నా కోస్టార్ అను విషయం గురించి చెప్పాలంటే అమ్మాయి అందంగా ఉంటుంది ముద్దుగా ఉంటుంది అది మనం ముందు సినిమాలో చూసాము బట్ ఈ సినిమాలో తనలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని కూడా చూస్తారు తనలో ఉన్న యాక్టర్ కూడా మీరు అందరూ చూస్తారు సో మా ఇద్దరు నేను నా గురించి ఈ సినిమా విజయం సాధించాలని ఎంతగా కోరుకుంటున్నానో తన కోసం కూడా ఈ సినిమా విజయం సాధించాలని అంతే కోరుకుంటున్నాను సో అను థ్యాంక్ యూ యు బీన్ అ గ్రేట్ కోస్టార్ ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడితే అనవసరంగా మీమర్ స్క్రీన్ను తమ్నేల్ బ్యాచ్కి క్యాచ్ ఇచ్చినట్టు అవుతాను సో అను గురించి మాట్లాడి కంక్లూడ్ చేయాలంటే నాకు ఒకటే మైండ్లో వస్తుంది ఈ సినిమాలో అను ఎలా ఉండబోతుందని చెప్పాలంటే నాకు అనిపిస్తున్న మాట ఇది ఒకటే సార్ మేడం సార్ మేడం అంతే ఈ సినిమా చూశాక మీ అందరూ కూడా అలాగే అంటారు మెయిన్గా ఇవాళ ఇందాక నుంచి నేను టెన్షన్ పడుతూ సగం కంటెంట్ మర్చిపోయి ఇక్కడ గిరగిరా తిరుగుతుంది ఎందుకంటే ఎదురుగా ఉన్నది మా నటసింహం బాలకృష్ణ గారు